హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూసినట్లయితే సెబీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇందులో పోస్టులు కనుక మీరు చూసినట్లయితే వన్ ఫార్టీ సెవెన్ పోస్టులు అంటే నూట నలభై ఏడు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనేవి మనకు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అలాగే అప్లికేషన్ ఫీజు శాలరీస్ గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి థౌసండ్ రూపీస్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీపీ పీడబ్ల్యూబీ వాళ్ళకి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ అండ్ ఫీ పేమెంట్కి వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యింది అలాగే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాటికి క్లోజ్ అవ్వాల్సింది కానీ కరోనా నేపథ్యం వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో అగైన్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాటికి మనకు లాస్ట్ డేట్ అనేది కూడా జరిగింది సో ముప్పై ఒకటి జూలై నాటికి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరు ఉండకూడదు ముప్పై సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ అని ఇచ్చారు అంటే ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి వాళ్ళ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ వేకన్సీస్ వచ్చేసరికి చూసుకుంటే జాబ్లు జనరల్కి వచ్చేసరికి ఎనభై పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ లా అండ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా సీఏ కానీ సిఎస్ కానీ సిఎఫ్ఏ కానీ సిడబ్ల్యూఏ కానీ పీజీ ఎనీ డిసిప్లిన్లో కానీ మనం చేసి ఉండాలి అలాగే లీగల్ కనుక మనం చూసినట్లయితే ముప్పై నాలుగు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది లాలో బ్యాచులర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక మీరు చూసినట్లయితే ఇరవై రెండు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి డిగ్రీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి లేదా ఎంసీఏ కానీ చేస్తుండాలి ఇంకా ఇవ్వడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ సివిల్ కనుక మనం చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేసి ఉండాలి అలాగే రీసెర్చ్కి వచ్చేసరికి ఫైవ్ పోస్ట్లు అనేవి ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి వన్ పోస్ట్ ఉంది సో పీజీ రిలేవెంటెడ్ డిసిప్లిన్ అనేది మనం చేసి ఉండాలి పీజీలో దీనికి పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది మనకు ఉండాల్సిన అవసరం ఉంది సో మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ కావాలనుకునే నోటిఫికేషన్కి ఎదురుగా ఉన్న లింక్ క్లిక్ చేయారన్నది కదా సో దీని మీద క్లిక్ ఇస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అలాగే అక్కడ మీరు పూర్తి వివరాలు మీ శాలరీస్ కానీ పూర్తి వివరాలు మీరు అక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఆన్లైన్ అని ఉంది కదా అప్లై ఆన్లైన్ సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అనేది కదా సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత లాగిన్ అనేది ఇక్కడ క్లిక్ ఇస్తే రిజిస్ట్రేషన్ ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు సో ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఆ లింక్ అనేది ఓపెన్ చేసి మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి పోస్టుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకు కూడా మీరు ఈ వీడియో సెండ్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పాస్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో